అనంతపురం జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొదటిగా గౌరవనీయ సీఎం గారికి మరియు డీజీపీ గారికి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకే నేను ధన్యవాదాలు తెలియజెప్తున్నాను. అనంతపురం జిల్లాలో మా బ్యాచ్మేట్ యేసుబాబు గారి నుంచి ఈరోజు ఛార్జ్ తీసుకోవడము ఇంకా ఆనందకరంగా ఉంది. మనతో ఫైనాన్స్ ఆఫీసర్ శ్రీ సత్య యేసుబాబు గారు, ఆయన 2 సంవత్సరం ఈ జిల్లాలో సమర్థవంతంగా ఎస్పీగా పనిచేస్తూ ఈరోజు నేను ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించి యేసుబాబు గారు స్టార్ట్ చేసిన వెల్ఫేర్ మేజర్సు, ఆయన చేపట్టిన శాంతి భద్రతా పరంగా ఉన్న చర్యలు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో అన్నీ కొనసాగుతాయి. అలాగే నా ప్రయారిటీ కూడా లా అండ్ ఆర్డర్, ముఖ్యంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా లా అండ్ ఆర్డర్ మీద ముఖ్యంగా దృష్టి పెడుతూ శాంతి భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా ప్రజలకి, ముఖ్యంగా మహిళా సేఫ్టీ గురించి పెద్ద మొత్తాన కార్యక్రమం చేపట్టాలని జిల్లాలో అనుకున్నాము. ముఖ్యంగా డౌన్ ట్రోడన్ పీపుల్, పూర్, మహిళలు, మహిళా సేఫ్టీ గురించి నేను మళ్ళీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, జీరో టాలరెన్స్ ఫర్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. ఎక్కడైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన అతి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు పదవీ బాధ్యత చేపట్టాం కాబట్టి కొద్ది రోజుల వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ సందర్శించి అక్కడ ఆఫీసర్స్ పనితీరు ఎలా ఉంది, జిల్లాలో ఉన్న సమస్యలు ఏమున్నాయి, ఒక్కొక్క జిల్లానికి ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. నేను కర్నూలు నుంచి వచ్చాను కాబట్టి రాయలసీమ జిల్లాలో ఇది 2వ జిల్లా నాకు, అనంతపురము. కర్నూలు జిల్లా ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న సమస్యలు వేరువేరైనవి ఉంటాయి. పోలీసింగ్ పరంగా ఎవ్రీడే ఇస్ ఏ ఛాలెంజింగ్ అనమాట. నేను ఆల్రెడీ కర్నూలు చేశాను, అనంతపురం ఈజీగా ఉంటుందని నేను అనుకోలేను. సో ఒక్కొక్క జిల్లానికి ఒక సమస్యలు ఉంటాయి. ఎవ్రీడే ఇస్ ఏ ఛాలెంజింగ్ ఇన్ పోలీసింగ్. సో దాని దృష్టిలో పెట్టుకొని సిబ్బంది అందరిని అప్పుడప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తూ యాజ్ ఎ టీమ్గా పనిచేయడం జరుగుతుంది అనంతపురం జిల్లాలో. అండ్ అవినీతి గురించి చెప్పాలంటే ఐ హావ్ జీరో టాలరెన్స్ ఫర్ దట్. కరప్షన్ అనేది ఎక్కడ కూడా తావు లేకుండా ఖచ్చితంగా హానెస్ట్గా డెడికేటెడ్గా పనిచేసే ఆఫీసర్స్ టీమ్ని అనంతపురం జిల్లాలో సెట్ చేస్తాము. యేసుబాబు గారు ఆల్రెడీ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ జిల్లాలో నెలకొల్చారు. గౌరవనీయ డిఐజీ గారు కూడా శాంతి భద్రత పరంగా జిల్లాలో బాగా కఠిన అతి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. సో డిఐజీ గారి ఆదేశాల మేరకు మరియు మా బ్యాచ్మేట్ ఓన్ యేసుబాబు సెట్ చేసిన ఒక స్టాండర్డ్ని అలాగా కంటిన్యూ చేస్తూ మీడియా మిత్రుల సహకారం ఎప్పుడూ కోరుతూ ప్రజాప్రతినిధులు ప్రజలతో మేమెక్కాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ది బెస్ట్ పాసిబుల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఈ జిల్లాలో మేము కృషి చేస్తాము. మా యాక్షన్ విల్ స్పీక్. ఇప్పుడే మేము జిల్లాకు అది చేస్తాం ఇది చేస్తాం చెప్పకుండా మా పనితీరు మాకు నిదర్శనం ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ మీడియా ముఖ్యంగా మేము ఫీడ్బ్యాక్ తీసుకొస్తూ పాజిటివ్ నెగిటివ్ 2 సమానంగా స్వీకరించి జిల్లా అభివృద్ధి కోసం శాంతి భద్రత కోసం ఈ జిల్లాలో నేను పనిచేస్తున్నానని ఈ మీడియా మిత్రులందరికీ ఈ ముఖ్యంగా తెలియజెప్తాను.